తన కలెక్టర్ కొడుకును చూడడానికి ఛాంబర్లోకి వెళ్ళాడు ఓ తండ్రి. కలెక్టర్ అయిన తన కొడుకు భుజం మీద చేయి వేసి, ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ కలెక్టర్ సమాధానమిచ్చాడు, ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు నేనే అని. ఆ తండ్రి ముఖం పాలిపోయింది. మా నాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అనే జవాబు వస్తుందని ఆశించాడు. నిరాశగా వెనక్కి తిరిగి ఛాంబర్లో నుంచి బయటకు వెళ్తూ మరొక్కసారి ఆలోచించమన్నాడు. అప్పుడు ఆ కొడుకు మా నాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అని బదులిచ్చాడు. ఆశ్చర్యంతో తండ్రి అన్నాడు, ఇంతకుముందు నిన్ను నీవే శక్తివంతునిగా చెప్పేవు, ఇప్పుడేమో నన్ను శక్తివంతుడు అంటున్నావేమన్నాడు. నాన్న, అప్పుడు నీ చెయ్యి నా భుజం మీద ఉండింది, అందుకే అప్పుడు నేనే శక్తివంతమైన వాణ్ణి. ప్రపంచంలో ఏ కొడుకు భుజం మీద తండ్రి చెయ్యి ఉంటుందో ఆ కొడుకే అత్యంత శక్తివంతుడు, కాదా నాన్న? తండ్రి కళ్ళల్లో నీళ్లు. తోటలో నాటిన విత్తు మొలకెత్తడం సహజం. ఆ విత్తును మొలకగా చెట్టుకు మహావృక్షంగా మలచడం తోటమాలి గొప్పతనం. విత్తులాంటి వాడు కొడుకైతే మహావృక్షంగా మలిచే తోటమాలి నాన్న.